సకల జీవరాశులను పోషిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమందు పవిత్రుడైన మీ బంగారు పాదముల మీద శిరస్సు వంచి నేనును వాక్యం వింటున్న ప్రతి బిడ్డయు నమస్కరిస్తున్నాము స్వామి. అపరంజి వంటి మీ పాదములను ముద్దు పెట్టుకోవటానికి కృపదయచేయండి ప్రభా, సహాయము చేయండి. మీ పాదములకున్న పరిశుద్ధత మా అందరికీ మీరు దయచేయండి స్వామి. నాయన బోయసు కళ్ళములో ఎస్తేరు తల్లి, సారీ రూతు తల్లి, ఆయన పాదముల మీద ఉన్న వస్త్రమును కప్పుకున్న రీతిగా మేము కూడా పరమబోయసైన యేసు ప్రభువ నీ పాదాల మీద ఉన్నటువంటి ఆ వస్త్రమును మా మీద కప్పుకోవటానికి సహాయం చేయండి. వాక్యం వింటున్న బిడ్డలందరూ, నేను కూడా తండ్రి, మీ దృష్టి ఎదుట పరిశుద్ధులుగా బ్రతుకుటకు కృపద ఇచ్చేయండి. మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభ, మాకు చాలిన దేవుడివి, మా జీవితములకు సరిపోయిన వాడివి. మమ్మల్ అందరినీ కూడా పరిశుద్ధుల్నిగా చేయండి, పరిశుద్ధుల్నిగా చేయండి. యేసు ప్రభుల వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్ ఆమెన్. అక్టోబర్ మాసం 11వ తారీఖు 2024 శుక్రవారం. 2వ రాసుల గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనం. ప్రియ దైవ జనాంగమ, ప్రతిరోజు మీరు వాక్యాన్ని వింటూ ఉన్నారు, అందును బట్టి దేవునికి స్తోత్రాలు. మీతో పాటు అనేక మంది బిడ్డలు వాక్యం వినున్నట్లుగా మీరు అవకాశాన్ని కలిగించాలి. 2వది, ప్రస్తుతం ఇజ్రాయేలు వారికి, పాలస్తీనా వారికి యుద్ధాలు భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. ఇజ్రాయేలీయుల క్షేమం కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మనందరిదీని. దయచేసి ఆ ప్రజలకు క్షేమమును దయచేయండి. ఆ ప్రజలకు, ఆ పాలస్తీనా వారికి, సారీ ఇరాన్ వారికి, గాజా వారికి, ఇంకను లెబనాన్ వారికి జరుగుతున్నటువంటి యుద్ధంలో దయచేసి ప్రభావరొక అవగాహనలోనికి వచ్చి యుద్ధాన్ని మాన్పివేయుటకు సహాయం చేయండి. ఆ దేశాలలో ఎంతోమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు, వారి ఆశ్రయాల్ని పోగొట్టుకున్నారు. ఇజ్రాయేలు దేశంలో కూడా ఎంతోమంది రోగులైపోతున్నారు, ఇజ్రాయేలు ప్రజలలో కూడా. కాబట్టి దేవుని పిల్లలుగా మనము చేయవలసిన కార్యం వారి కొరకు మానక ప్రార్థన చేయాలి. వారి మధ్యనున్న ద్వేషము, అసూయ, కక్షలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగించబడాలి. యేసు ప్రభుల వారి రక్తము ఆ దేశముల మీద ప్రోక్షించబడి ప్రతివారు దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎరిగి జీవించాలి. ఈరోజున ప్రియులరా, 2వ రాసుల గ్రంథము 23:21 యోషియా రాజుగారు, ఆయన అన్య దేవతలకు కట్టినటువంటి బలిపీఠములను, మందిరాలను అన్నీ పడగొట్టాడు. వాటికి యాజకత్వాన్ని చేస్తున్నటువంటి యాజకులను అందరినీ కూడా చంపి ఆ బలిపీఠముల మీద వారి యొక్క శరీరంలో భాగములను కాల్చివేశాడు. ఆ తరువాత ఆయన యెరూషలేమునకు తిరిగి వెళ్ళిపోయాడు. ఈరోజున బేతేలుని, షోమ్రోనుని శుభ్రపరిచిన యోషియాలాగా మనం కూడా బేతేలును, షోమ్రోనును శుభ్రపరచాలి. బేతేలు అనగా దేవుని ఇల్లని అర్థం.
దేవుని కుటుంబం అంటే సంఘము అనే అర్థం. రెండవది, దేవుని ఇల్లు అంటే మనుషులు కట్టిన హస్తకృత్యములలో నేను నివాసము చేయను, నేను ఏర్పాటు చేసుకున్న దేవాలయం మానవ హృదయమని ప్రభుల వారు సెలవిచ్చారు. కాబట్టి మన యొక్క హృదయం జాగ్రత్తగా ఉండాలి, అది దేవుని నివాస స్థలము గనుక. తరువాత వాక్యము సెలవిస్తాది, ప్రియులారా 20:23 చెప్పబడిన మాట, అంతట రాసు నిబంధన గ్రంథమునందు వ్రాసి ఉన్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించుడని జనులకందరికీ చెప్పి ఆజ్ఞాపించి ఇజ్రాయేలీలకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇజ్రాయేలు రాజుల యొక్కయు యూదా రాజుల యొక్కయు ఆ దినముల అన్నింటిని వరకు ఎన్నడూ జరగనంతగా గొప్పగా ఆ యొక్క సమయమందు పస్కా పండుగ ఆచరించబడెను. ప్రియులారా గమనించాలి, రాజుగారు యెరూషలేముకు వెళ్ళి వెళుతూ ప్రజలకు చెప్పిన మాట, మీరు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టుగా పస్కా పండుగను ఆచరించమని చెప్పారు. ప్రియులారా దేవుని పిల్లలు, పస్కా బలిపశువు ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు నివాసము చేస్తున్నప్పుడు గోషెను ప్రాంతాన్ని ఇక్కడికి ఈ రీతిగా ఆ ప్రాంతం అంతటిని కూడా శుభ్రం చేసి ఆ రాజుగారు ఏదేదైతే అసభ్యముగా కనిపించాదో వాటిని బలిపీఠముల మీద కాల్చివేశాడు. తరువాత తాను యెరూషలేముకు వెళుతూ, మీరు పస్కా పండుగని ఆచరించండి అని చెప్పాడు. అది గ్రంథంలో రాయబడి ఉంది కదా, కాబట్టి గ్రంథంలో వ్రాయబడిన రీతిగా మీరు పస్కాని ఆచరించమని చెప్పారు. ఇజ్రాయేలీయులు న్యాయము నడిపించిన న్యాయాధిపతుల దినముల నుండి ఇజ్రాయేలు రాజుల యొక్కయు యూదా రాజుల యొక్కయు దినములన్నిటి వరకును ఎన్నడూ జరగనంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరించబడెను. పస్కా అనే మాటకు అర్థమేమిటి అంటే దాటిపోవుట అని అర్థం. ఈ రోజున వారు పస్కాని ఆచరించాలి అంటే ఆ పస్కా అనే ఆ సమాచారము నిర్గమాకాండములో చెప్పబడి ఉంది. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి ప్రభువు చూపెట్టిన వాగ్దాన దేశానికి వచ్చేటప్పుడు వారు మొదట పస్కాని ఆచరించారు. పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని వారి ఇంటి కడప కమ్ముల మీద పూశారు. ఆ రోజున సంహారకపు దూత ఐగుప్తు దేశమంతా కూడా సంచారం చేస్తూ వచ్చాది. అయితే దేవుని మహాకృప, ఆ దినమున ఎవరి ఇంటి ద్వారబంధం మీద పస్కా కనిపించదో ఆ ఇంటి వారిని నిమ్మలంగా ఆ రక్తమును ఆ ఇంటి కడప కమ్ముల మీద రాసి వారు ఆ సంహారకపు దూత చేతి నుండి తప్పించబడాలి. ఆ రోజున మన పితరులు ఆ రీతిగా చేశారు. అయితే ఈ రోజున ఆ పస్కా గొర్రెపిల్ల ఎవరు అంటే యేసు ప్రభుల వారే. యేసు ప్రభుల వారు మన మీద ప్రయాణమైపోతున్న ఆ మరణ దూత నుండి తప్పించటానికి ఆ కృపగల దేవుడు మన అందరి కొరకు పస్కా యాగ పశువుగా బలి అయిపోయాడు. ఈ రోజున
యేసు ప్రభులు వారికి బలి అర్పించటానికి పస్కా బలి పశువు అవసరం. అంటే యేసు ప్రభుల వారే ఆ బలి పశువు. మనందరి కొరకు ఆయన ఆ రీతిగా తను తాను సమర్పించుకొని బలి యాగంగా మారిపోయాడు. ప్రియులారా, పస్కా అనగా దాటిపోవుట. ఆ రోజున ఇజ్రాయేలీయులు ఐగుప్తును దాటి వెళ్ళారు. రెండవది, ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు వారిని పీడించిన కఠోరమైన బానిసత్వం నుండి బయటికి వచ్చేశారు. ఆ రోజున 1, వారు ఇజ్రాయేలు ప్రజలు పస్కా పండుగ దినమున ఐగుప్తు నుండి దాటి వెళ్ళిపోయారు. 2, ఫరో పరిపాలన నుండి దాటి వెళ్ళిపోయారు. 3, వారు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న బానిసత్వం నుండి దాటి వెళ్ళిపోయారు. 4, ఆ దినమున దేశంలో సంహారకపు దూత చేత ప్రతి ఇంట పుట్టిన జ్యేష్టమైన ప్రతి ఒక్కటి చనిపోతూ వచ్చాది. ఆ మరణం నుండి వారు దాటి వెళ్ళారు. పస్కా అనగా దాటిపోవుట. ఈరోజు నీవు కూడా పస్కాని ఆచరించాలి. అంటే దాని అర్థం పస్కా అనగా దాటిపోవుట అని అర్థం. నీవు ఫరోని దాటి వచ్చావా, అనగా సాతానుని దాటి వచ్చావా, ఐగుప్తును దాటి వచ్చావా, లోకమును దాటి వచ్చావా, 3, బానిసత్వం నుండి బయటికి వచ్చావా, పాపపు బానిసత్వం నుండి బయటికి వచ్చావా, 4, పాపానికి జీతమైన మరణం నుండి బయటికి వచ్చావా. పస్కా అనగా దాటిపోవుట అని అర్థం. వాక్యం వింటున్న నీవు దేనిని దాటి బయటకు వచ్చావో ఆలోచించాలి. కృపగలిగినటువంటి దేవుని పిల్లలుగా మీ అందరికీ నా మనవి, వీటన్నింటి నుండి దాటిను బయటికి రావాలి. ఆ కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్.